హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కాటమరాయుడు మార్చి 24న వెండితెరపై దర్శనమియ్యనుంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా టికెట్లు అప్పుడే చాలా వరకు అమ్ముడైపోయాయి. తమిళ సినిమా వీరం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్దసాని దర్శకత్వం వహించారు. పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు. అలీ, రావు రమేష్, నాజర్, శివబాలాజీ, ప్రదీప్ రావత్, కమల్ కామరాజు, అజయ్, ఇలా భారీ తారాగణంతోనే సినిమా తెరకెక్కింది. సర్దార్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా ఆరంభంలోనే చాలా సమస్యల్ని ఎదుర్కొంది. దర్శకుడు, హీరోయిన్ ఇలా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక దశలో ఇది రీమేక్ అని తెలియగానే అభిమానులంతా కాస్త నిరాశపడ్డ మాట మాత్రం నిజం. అయితే యూకే, యుఏఈ సెన్సార్ బోర్డు సభ్యులు, ఇండియన్ సినిమా మ్యాగజైన్ యూకే అండ్ యుఏఈ ఎడిటర్ ఉమేర్ సంధు పవన్ ఫ్యాన్స్ కు ఓ రోజు ముందుగానే శుభవార్త చెప్పారు. కాటమరాయుడు గురించి తన ట్విట్టర్ లో రివ్యూ పోస్ట్ చేశారు. కాటమరాయుడు గురించిన మొదటి రివ్యూ ఇదేనని చెబుతూనే సినిమా బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు. సినిమా రివ్యూను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన ఆయన, పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందన్నారు. సాంగ్స్ బాగున్నాయని, ఫైట్ స్టంట్స్ అదుర్స్ అని అభిప్రాయపడ్డారు. పైసా వసూల్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాటమరాయుడు అని తేల్చేశారు ఉమైర్ సంధు. వీరంలో కథ నడిచిన తీరు కన్నా పూర్తి కొత్త మలుపులతో ఉంటుందనైతే చెప్తున్నారు. కానీ ఎన్ని మార్పులున్నా 80% భారం పవన్ భుజాల మీదే ఉంటుందన్నది కూడా నిజం. ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరిస్తుందన్నారు. డైలాగ్స్ బాగున్నాయన్నారు. స్టోరీ ఏమీ కొత్తది కాకపోయినా చూసేవారికి ఆ అనుమానమే కలగకుండా స్క్రీన్ ప్లే ద్వారా దర్శకుడు మెస్మరైజ్ చేశారన్నారు. మొత్తంగా ఈ సినిమాకు 5 కి 4 స్టార్స్ రేటింగ్ ని ఇచ్చేసి ఫ్యాన్స్ సంబరాలకు కొంచెం ముందుగానే తెరతీశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.